భవిష్యత్ తరాలకు నివాస యోగ్యమైన పరిసరాలను అందించడం మన అందరి బాధ్యత అని మంత్రి కొండా సురేఖ అన్నారు. పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతనిస్తున్నామో, నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మన పరిసరాలు, గాలి, నీరు కలుషితం అవుతున్నాయని మంత్రి అన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపును విధిగా చేపట్టాలని పిలుపునిచ్చారు. తన సెక్రటరియేట్ కార్యాలయంతో పాటు నివాసంలోని వీలైనంత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు నిర్ణయించామని తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్స్ బదులుగా గ్లాస్ బాటిల్స్ లేదంటే స్టీల్ వస్తువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. ఈ మేరకు మంత్రి కొండ సురేఖ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందరికీ నమస్కారం. పొల్యూషన్ కాకుండా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా నేను ఒకటే మీకు సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూజ్ చేయకండి. దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మన భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలు ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మీరందరూ కూడా సహకరించాలని కోరు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయకండి. ఇలాంటి గాజు బాటిల్స్ తీసుకోండి, అవసరమైతే గాజు గ్లాసులలో ఇలా పోసుకోండి. అంతే తప్ప దయచేసి బాటిల్స్ వాడకండి. ఇది నా రిక్వెస్ట్. ఇది మన కోసం, మనందరి కోసం, మన భవిష్యత్తు కోసం అని తెలియజేసుకుంటూ సెలవు.